హైదరాబాద్ ని తలదన్నే విధంగా అమరావతి రాజధాని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు తెలిపారు. దాచేపల్లి పట్టణంలోని R&B బంగ్లాలో మంగళవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తామని ఎమ్మెల్యే ఎర్పతినేని చెప్పారు. త్వరలో గ్రామదర్శిని పేరుతో అన్ని శాఖల అధికారులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళిక తయారు చేసి వాటిని అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్రెడ్డి, ఎంపీపీ అంబటి నవకుమార్, మండల పార్టీ కన్వీనర్ బుర్రికొండలు, దాచేపల్లి సర్పంచి బెల్లంకొండ భారతీ బద్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి నాగేశ్వరరావు, మాజీ సర్పంచి తంగెళ్ల శ్రీనివాసరావు, తిరుమల కుమార్, నర్రా పుల్లయ్య, బత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఏంటంటే విదేశాలకి రంగులు ఎగుమతి చేస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఒక ఫరమ్ని, ఒక ఫేక్ నకిలీ ఫరమ్ని క్రియేట్ చేసి సృష్టించి దాంట్లో విదేశాలకి రంగులు ఎగుమతి చేసినట్లుగా బిల్లులు క్రియేట్ చేసుకొని దాంట్లో 3.5 కోట్లు సబ్సిడీ తీసుకున్నారు. వీళ్ళు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, మరి ఎక్కడా దీని ఫరమ్ లేదు, మీరు రంగులు ఎగుమతి చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వం దీన్ని ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి కేసులు సిబిఐకి అప్పచెప్పింది. దాంట్లో 4 ముద్దాయిలకు ఇన్వాల్వ్ చేశారు. ఆ ముద్దాయిల్లో ఇతను ఒక ముద్దాయి, సిబిఐ కేసులు పెట్టిన కేసులు ఇతను ఒక ముద్దాయి. ఇతను చెన్నై సిబిఐ ఎంక్వైరీకి 3-4 సార్లు ఎంక్వైరీకి వెళ్ళి వచ్చాడు ముద్దాయిగా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఆటోమేటిక్ కొన్ని రాజశేఖర రెడ్డి పదవిని ఆ రోజు కేసులకుండా బయటపడిన వ్యక్తి ఈ కృష్ణమూర్తి. అతను కూడా ఈరోజు నీతి గురించి, అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి అతనికి వచ్చింది. ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే 2004 నుంచి 2009 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి 3000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే అవినీతి పరుడు, మా ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వద్దని చెప్పి 3000 మంది వెళ్ళారు ఈ నియోజకవర్గం నుంచి. టీడీపీ బోర్డు మెంబర్గా లేకపోతే కాన్స్టెన్సీలో అవినీతి చేశాడు, ఆయన ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించుకున్నాడు అనేది మొత్తం సర్వే నెంబర్తో సహా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఎవిడెన్స్ రాజశేఖర రెడ్డి దగ్గర ప్రొవైడ్ చేశారు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. దాంతో 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వలేదు. మరి తను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే సంబంధం లేని ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆయన మాట్లాడేది ఏంటి, నారాయణపురం మైన్స్ గురించి మాట్లాడుతాం. నారాయణపురం మైన్స్ గేమ్ సభకి స్మృతి ఏంటి సంబంధం దాంట్లో? మేము 95 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఆంధ్ర సిమెంట్స్ ఫ్యాక్టరీ అతని గురించి మేము తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాం. మాకు ఎజెండా ఉంది నియోజకవర్గం, మాకు మండలాల వారీగా గ్రామాల వారీగా డెవలప్మెంట్ మీద ఒక ఎజెండా ఉంది. కాబట్టి తనేది ఉనికి కోసం చేసే ఆరాటాన్ని మేము పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థి జనాకి స్మృతి కాదు, వచ్చే ఎన్నికలు అది గుర్తుపెట్టుకోవాలి. గురుజన ఆయన కాదు మాకు రాజకీయ ప్రత్యర్థి. కాబట్టి అతని గురించి మేము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ప్రజలకే తనేంటో వదిలేస్తూ ఉన్నాం. మేము కూడా లైట్గా తీసుకుంటాం ఆ విషయంలో. కాకపోతే మేము ఎందుకు కూడా ఇది కూడా చెప్పాల్సి వస్తుందంటే తను చేసిన వ్యవహార శైలి, దీంట్లో ప్రజలకు సంబంధం ఏంటో, ప్రజలకి సంబంధించిన అంశాలు దీంట్లో ఏమున్నాయో ఒకసారి ప్రజలు తెలుసుకోవడం కోసం మాత్రమే నేను అది కూడా కొంత మాట్లాడాను. లేదంటే అది మా నాయకులే మాట్లాడతారు, నేను కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు.